నమస్కారం, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మనకి ఒక స్మార్ట్ హోమ్ కావాలంటే మాత్రం ఆల్రెడీ ఉన్న హౌస్ అయినా కొత్త హౌస్ అయినా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే అవసరం. ఈరోజు అయితే మన దగ్గర జన్పల్స్ నుంచి ఒక 4 ప్రొడక్ట్స్ అయితే స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. బట్ ఫర్దర్గా ఈరోజు అయితే ఈ వీడియోలో క్లియర్గా వీటిని అయితే కవర్ చేద్దాం. మీరు కనుక ఏదైనా ప్రొడక్ట్స్ మీరు జన్పల్స్ వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసినట్లయితే చెక్అవుట్ టైంలో మన యొక్క కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి, టెక్ రిపోర్ట్ తెలుగు అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. డిస్క్రిప్షన్లో కూడా ఈ కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు అప్ టు 12% వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ మామూలుగా స్మార్ట్ హోమ్ అంటే ఏంటి, మన ఇంట్లో ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అండ్ అలానే రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ వీటన్నిటిని వాయిస్ కమాండ్స్తో కంట్రోల్ చేయడం స్మార్ట్గా వాడడం అనమాట. సో వీటన్నిటికి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్మార్ట్ హోమ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక టీవీయో, ఏసీయో, లేకపోతే రిఫ్రిజిరేటరో, ఓవెన్సో, ఏదో ఒకటి మనకి త్రూ మనకి కమాండ్ మనం ఎక్కడున్నా సరే ఒక మొబైల్ ద్వారా కంట్రోల్ చేయగలిగేటట్టు ఉండాలి. సో అలాంటప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనకి ప్లగ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మనకి అలా కంట్రోల్ చేయలేము మన మొబైల్ నుంచి. అందుకని వీళ్ళు మనకి ఒక స్మార్ట్ ప్లగ్ అయితే ప్రొవైడ్ చేశారు జన్పల్స్ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి 16 యాంప్స్, ఇందులో మీకు తక్కువ యాంప్స్లు కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. సో 16 యాంప్స్ ఏంటంటే మీకు మేజర్ అప్లయన్సెస్ సేవ్ అయితే ఉంటాయి, ఏసీస్ కానీ, టీవీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఇట్లాంటి మేజర్ అప్లయన్సెస్కి 16 యాంప్స్ కంపల్సరీ వాడాలి. ఇది కనుక మీరు ఆల్రెడీ ఉన్న ప్లగ్లో కనుక ఇది పెట్టి దీన్ని యూజ్ చేసినట్లయితే సింపుల్గా మీకు సైడ్కి ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో జన్పల్స్ అనే యాప్, మీ మొబైల్ ఏ మొబైల్ అయినా సరే మీ మొబైల్లో జన్పల్స్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ యాడ్ డివైస్ కొట్టి స్మార్ట్ ప్లగ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఈ డివైస్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా పేర్ అయినాక మీరు డైరెక్ట్గా మీ ఏదైతే మొబైల్ ఉందో, మీరు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో వైఫై ఉంటే చాలు, మీరు మీ ఇంట్లో ఉన్న డివైజెస్ని ఈజీగా అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. సో అలా మీ టీవీస్ కానీ లేకపోతే ఇంకా ఏసీస్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దో మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది ఆన్ ఉండాలి, మిగతా టైంలో ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి షెడ్యూల్ చేసుకొని యూస్ అయితే చేయొచ్చు. చాలా వరకు ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి అది. అండ్ ఆ తర్వాత మనకి టీవీస్ అయిపోయినాయి, అప్లయన్సెస్ అన్ని మోస్ట్లీ మనం స్మార్ట్ ప్లగ్ ద్వారా ఉన్న ప్లగ్స్కి స్మార్ట్ చేసుకుంటాం. అండ్ వాట్ అబౌట్ లైట్స్? లైట్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళే డైరెక్ట్గా లైట్స్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇక్కడ 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఈడీస్, ఒకటి వచ్చేసి మీకు డౌన్ లైట్ అనమాట. అంటే మనం ఇంట్లో నవేడే సీలింగ్ అనేది వెరీ కామన్ అయిపోయింది కదా, సీలింగ్ లైట్స్ పెడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇది సీలింగ్ లైట్, మీకు స్మార్ట్ సీలింగ్ లైట్. ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా మనకి B22 బల్బ్, ఇంట్లో మనం B22 స్లాట్స్ ఉంటాయి కదా. డైరెక్ట్గా B22 స్లా ఏదైతే మీకు పోర్ట్ ఉందో అందులో పెట్టేసి మీరు సేమ్ యాడ్ డివైస్ కొట్టి అదే యాప్లో మీరు బల్బ్ సెలెక్ట్ చేసుకొని ఒక 3 టైమ్స్ ఆన్ ఆఫ్ చేయండి. ఇది పెయిరింగ్ మోడ్లోకి వెళ్తుంది, అప్పుడు పేర్ చేసినట్లయితే కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు 16 మిలియన్ కలర్స్ వరకు అయితే మీరు దీంట్లో అయితే అచీవ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది 12 వాట్ బల్బ్ అనమాట. చాలా అంటే చాలా బ్రైట్గా అయితే వస్తుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ 16 మిలియన్ కలర్స్, మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో 8 ప్రీసెట్ మోడ్స్ అయితే ఉన్నాయి, మన మూడుకు తగ్గట్టుగా స్పోర్ట్స్ అని, లేకపోతే పార్టీ అని, డేటింగ్ అని, నెంబర్ ఆఫ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 3 లైటింగ్ మోడ్స్, నార్మల్ లైటింగ్ మోడ్స్, వామ్, కూల్, డే లైట్ ఇట్లాంటివి కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా సేమ్ మీ వాయిస్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇది కానీ ఇక్కడ ఉన్న ఏ డివైస్ అయినా సరే త్రూ అలెక్సా కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్ ద్వారా కానీ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు కమాండ్స్ ద్వారా. ఓవరాల్గా మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ ఇది. సో ఇది 12 వాట్స్ బల్బ్ అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా ఒకవేళ మీరు నార్మల్గా ఇంట్లో ఉండే బల్బ్స్ని ఎల్ఈడి బల్బ్స్లా అంటే స్మార్ట్ బల్బ్స్లా యూజ్ చేయాలి, అండ్ అప్పుడప్పుడు పార్టీ మోడ్లో ఉన్నప్పుడు మంచి మంచి కలర్లు, రంగులు, రంగులు చేంజ్ చేసుకుంటూ ఉండాలంటే మాత్రం దాని మీద లుక్ అయ్యండి. ఇది వచ్చేసి మీకు స్మార్ట్ సీలింగ్ బల్బ్ అనమాట. సో ఇదేం లేదు, లోపల మీరు చూసినట్లయితే ఇలా అయితే ఉంటుంది. సో సీలింగ్ పెట్టే బల్బ్, దీన్ని కూడా మీరు వన్స్ కనెక్షన్ ఇచ్చినట్లయితే సేమ్ టైప్ ఆఫ్ పేరింగ్, సేమ్ ఫీచర్స్, 16 మిలియన్ కలర్స్ అయితే వస్తాయి. ఇందులో కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అప్పటి వరకు ఆన్లో ఉండాలి, ఏ మోడ్లో రన్ అవ్వాలి, ఎవరికి కూడా మీరు దీని ద్వారా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ మంచి ప్రొడక్ట్స్ అని చెప్పాలి. అండ్ ఇక ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఇది స్మార్ట్ డోర్ లాక్ అనమాట. ఇది వచ్చేసి మీ ఇంటికి లాక్ కూడా స్మార్ట్ డోర్ అయితే పెట్టుకోవచ్చు. దీని ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఎక్కడున్నా సరే వేరే వాళ్ళకి యాక్సెస్ అయితే ఈజీగా ఇవ్వచ్చు, మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొంతమందికి ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడో ఉండి ఇంట్లో ఈ లాక్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. అదొక మంచి విషయం అని చెప్పాలి.
అండ్ ఎప్పుడైతే డోర్ క్లోజ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఇది మీకు లాక్ అయిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లం మీకు చూడడానికి అయితే ఉండదు. బట్ కాకపోతే వెరీ హెవీ మెకానిజం, సో మీరు దీన్ని చాలా కేర్ఫుల్గా ఇన్స్టాల్ చేయాలి. రైట్నో నేనైతే దీన్ని ఇన్స్టాల్ చేయట్లేదు, మిగతా అయినా చూపెట్టాను. కానీ దీని ఇన్స్టాలేషన్ వీడియో అనేది విత్ ఇన్ 1 మంత్లో మీకు డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది, క్లియర్గా డోర్కి ఇన్స్టాల్ చేసి ఎలా పెట్టాలి ఏంటి ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మీకు. సో కొంచెం హెవీ మెకానిజం ఉంటుంది, కేర్ఫుల్గా మీకు మాన్యువల్ లాక్స్ కూడా ఉంటాయి, స్మార్ట్ లాక్ ఉంటుంది, యాక్సెస్ షేరింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 6000 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. దీన్ని కూడా ఒకసారి చెక్ చేస్తా అంటే చెక్ చేయండి, లేదు వెయిట్ చేస్తా అంటే మాత్రం బెటర్ నేను వీడియో చేసే వరకు అయితే వెయిట్ చేయండి ఈ స్మార్ట్ లాక్ విషయంలో అయితే. లేదనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు స్ట్రైట్ అయితే పర్చేజ్ చేయొచ్చు. మీరు కనుక ఏదైనా ప్రొడక్ట్స్ మీరు జన్పల్స్ వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసినట్లయితే చెక్అవుట్ టైంలో మన యొక్క కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి, టెక్ రిపోర్ట్ తెలుగు అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. డిస్క్రిప్షన్లో కూడా ఈ కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇది కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు అప్ టు 12% వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. ఇవే స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్, మామూలుగా బేసిక్గా మన ఇంటిని స్మార్ట్ చేసుకోవడానికి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. జన్పల్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.